Rolling. Do subscribe, Saksham Vizag. Watch, like, share, and comment. Thank you. నమస్కారం. నా పేరు కే త్రిపుర సుందరరావు. మేము ముక్తినాథ యాత్రకి బయలుదేరే ముందుగా మాకున్న అనుభవాన్ని క్రోడీకరించుకొని మేము ఈ యాత్రకి బయలుదేరడం జరిగింది. ఈ ముక్తినాథ్ వెళ్ళడానికి మేము గత 2 సంవత్సరాల నుంచి మేము నిశ్చయించుకొని ప్రయత్నాలు చేసిన ఆ సమయంలోనే మాకు ఈ కోవిడ్ అనే మహమ్మారి మాకు అడ్డుగా ఏర్పడడం జరిగింది. అంతకుముందు మేము కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళినప్పుడు ముక్తినాథ్ ట్రెక్కింగ్ గురించి మేము బయలుదేరడానికి సిద్ధపడగా ఆ టైంలో విపరీతమైన వర్షం రావడం వల్ల ఆ రూట్ బాగోపోవడం అనేది, అదేవిధంగా ఇంకోసారి మళ్ళా మేము కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళినప్పుడు అదే టైంలో ముక్తినాథ్కి వెళ్తున్న ఒక చిన్న హెలికాప్టరు పడిపోవడం వల్ల చాలామంది భయభ్రాంతులకు గురై ఇది మనకి మంచి సమయం కాదని అనుకోవడం జరిగింది. అయినా సరే మా ప్రయత్నం లోపం లేకుండా కోవిడ్ కొద్దిగా తగ్గిన తర్వాత ముక్తినాథ్ యాత్రకు బయలుదేరుదాం అనుకున్నాం. మా ఈ ముక్తినాథ్ యాత్ర చాలా తక్కువ ఖర్చుతోటి లో బడ్జెట్గా వెళ్ళాలనే ఉద్దేశంతో మేము జనవరి 21 రాత్రికి విశాఖపట్నం నుంచి బయలుదేరి హౌరా చేరుకున్నాము. హౌరాలోని 22 మిథులాపూర్ ఎక్స్ప్రెస్ ద్వారా 23 రక్సల్ వెస్ట్ బీహార్లోనున్నటువంటి ఆఖరి రైల్వే స్టేషను రక్సల్కి చేరుకొని రక్సల్ నుంచి సుమారు 3 కిలోమీటర్లు దూరంలో గల నేపాల్ బోర్డర్ను దాటుకొని మేము బీర్గంజకి 10 గంటలకు చేరుకోవడమైనది. అక్కడ మాకు ఒక ట్రావెల్స్ ఎదురుపడ్డం. ముక్తినాథ్ గురించి మేము అడిగే డీటెయిల్స్ని వారు తెలియజేయడం జరిగింది. 12:30కి మేము బీర్గంజలో బయలుదేరి ముందుగా పోక్రా చేరుకోవాలని చెప్పారు. మేము 12:30 బయలుదేరి రాత్రి 8:30కి పోక్రా చేరుకున్నాము. అక్కడ మేము విశ్రాంతి తీసుకొని 8:30కి పోక్రాలో బయలుదేరి తదుపరి మేము పోక్రా మీదుగా కొంత దూరం వరకు రోడ్డు మార్గం సరిగ్గా ఉన్నా తదుపరి కొంత దూరం పూర్తిగా రాళ్లమయంతో పెద్ద పెద్ద గోతులతోటి అసలు గంటకి 5 కిలోమీటర్లు స్పీడ్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిని మేము చూసాము. పోక్రాలోని సాయంత్రం పోక్రా నుంచి చేరుకుంటామనుకున్న మేము రాత్రి 6 గంటలకి జంక్షన్ చేరుకోవడమైనది. ఈ మధ్యన ఉన్నటువంటి మార్గం అంతా బహు కష్టతరమైనది. అసలు ఒక వెహికల్ వెళ్తుంది అంటే 2 వెహికల్ రావడానికి సుమారు ఒక అరఫర్లాంగ్ దూరంలోని ఒక స్థలంలో ఒక సైడ్కు ఉంటేనే కానీ 2 వెహికల్ రావడానికి మార్గానికి సుగమంగా ఉండేది కాదు. ఇటువంటి రాళ్ళులోని
ప్రయాణం చేసినప్పుడు ముక్తినాథ్ యాత్ర అనేది ఇంత కష్టమా? ఒక 170 కిలోమీటర్లని సుమారు 14 గంటలు మేము ప్రయాణించడం జరిగింది. రాను రాను మాకు చలి ఎక్కువ అవుతున్న కొద్దీ వెహికల్లో ఉన్నప్పుడు మాకు తెలియలేదు, కానీ ఎక్కడికైనా దిగి మంచి ప్రదేశాలని చూద్దాం అనుకుండేటప్పుడు అక్కడ ఉన్న వాతావరణం చలికి తట్టుకోలేని పరిస్థితిగా మాకు ఏర్పడ్డది. రాత్రి 6:30కి జంసమ్ని మేము చేరుకోవడం జరిగింది. అప్పటికే చీకటి పడడం, నిర్మానుష్యంగా ఉండడం, జంసమ్లోని విశ్రాంతి తీసుకోవడం జరిగింది. జంసమ్కి 24వ తేదీని రాత్రికి మేము చేరుకున్నాము. అక్కడ రాను రాను మేము ఉండేసరికి -8 డిగ్రీలున్న చలి గంట గంటకి కూడా ఆ చలిలో మార్పు వచ్చి మాకు తెలిసేసరికి రాత్రి 10:30 కల్లా